హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో రెండు నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్స్లో డేటా ఎంట్రీ ఆపరేటరు, స్టాఫ్ నర్సు, వార్డ్ బాయ్స్, కౌన్సిలర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, పీడియాట్రిషియన్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఫీ కూడా ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఒక నోటిఫికేషన్లో వచ్చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరొక నోటిఫికేషన్లో వచ్చేసి ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో టైం అయితే చాలా తక్కువగా ఉంది, త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకెంతో సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్లో పోస్టులు, వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే పీడియాట్రిషియన్, స్టాఫ్ నర్స్, సపోర్ట్ స్టాఫ్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక పీడియాట్రిషియన్ పోస్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండీ, డిసిహెచ్ డిఎన్బి, ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఎండీ పీడియాట్రిక్స్, డిఎన్బి పీడియాట్రిక్స్, డిసిహెచ్ క్వాలిఫికేషన్స్తో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 150,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఎంబీబీఎస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ పీడియాట్రిక్స్ కేర్ క్వాలిఫికేషన్స్తో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 70,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్ పోస్ట్. సో ఇవచ్చేసి వేకెన్సీస్ 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం బిఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు, అలాగే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 24,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్ స్టాఫ్, సో ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇవచ్చేసి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో 10th క్వాలిఫికేషన్ అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో 15,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మూడు రకాల పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. సో 6 మంత్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సూపరింటెండెంట్ వారి కార్యాలయం, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు డిస్టిక్ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో ఈ యొక్క ప్రభుత్వ సమగ్ర వైద్యశాలల్లో ఖాళీగా ఉండేటువంటి పోస్టులను అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో 6 మంత్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఫీ కూడా ఉండదు. సో ఏ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉండదు అనమాట. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన డేట్ కనుక చూసుకున్నట్టయితే, సో ఆసక్తి గలవారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్ల సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలను తీసుకొని 6/8/2021 సూపరింటెండెంట్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు, సో ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు, సో ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్ల జెరాక్స్ సర్టిఫికేట్స్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 6/8/2021 ఈ యొక్క సూపరింటెండెంట్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, సో గుంటూరుకి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సో కోవిడ్ హాస్పిటల్స్, అలాగే కోవిడ్ సెంటర్స్ నందు పనిచేసిన వారికి అయితే ప్రాధాన్యత అయితే ఇస్తారు. సో ఎవరికైనా 6 మంత్స్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఎక్కడైనా గవర్నమెంట్లో కనుక జాబ్ చేస్తుంటే, సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఫీ కూడా ఉండదన్నమాట. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి అని అయితే ఒక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్ నుంచి విడుదలైనటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే, సో సెకండ్ నోటిఫికేషన్ కూడా గుంటూరు డిస్టిక్ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో డ్రగ్ అండ్ డీ అడిక్షన్ సెంటర్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క సెంటర్లో ఖాళీగా ఉండేటటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో పోస్టులు కనుక చూసుకున్నట్టయితే సైకియాట్రిస్ట్ డాక్టరు, నర్సు, అలాగే కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్ బాయ్స్. సో ఈ యొక్క సైకియాట్రీ డాక్టర్ పోస్టులు కనుక వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే, సో 2 వేకెన్సీస్ అయితే ఉంది. సో కాంట్రాక్ట్ పద్ధతిని అయితే ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 60,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే నర్సు, సో ఏఎన్ఎం క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా కాంట్రాక్ట్ పద్ధతిని అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో 11,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కౌన్సిలర్, సో ఇవి వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 28,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు, సో దీనికి వచ్చేసి
టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే వార్డ్ బాయ్స్, సో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 11,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి సో ఈ పోస్ట్ అన్నిటిని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ గుంటూరు పరిధిలోని ప్రాంతీయ వైద్యశాల బాపట్ల మరియు నర్సారావుపేటలో ఖాళీగా ఉండేటువంటి పోస్ట్ అన్నమాట. సో అక్కడైతే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీళ్ళు వెబ్సైట్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నేను దాన్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకొని సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే జత చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్సు, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేటు, పిహెచ్ సర్టిఫికేటు, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, సో అన్నీ కూడా జత చేసి, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఇవన్నీ జత చేసి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లోకల్ క్యాండిడేట్స్ అయితే అక్కడే గుంటూరులో కనుక ఉన్నట్టయితే మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. సో లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ యొక్క జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు వారి కార్యాలయం ప్రగాణం సందు గల జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వారి కార్యాలయంకి అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ 7/8/2021 ఈవినింగ్ 5 లోపు అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 7/8/2021 ఈవినింగ్ 5 తర్వాత కనుక మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసినట్టయితే సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. సో బిఫోర్ 7/8/2021 ఈవినింగ్ 5 లోపు అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ని అక్కడికి రీచ్ అయ్యే విధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ అయితే చేయండి అక్కడికి. సో ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఇక రెండు నోటిఫికేషన్లకి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో దీన్ని ఫిల్ చేసేసి మీ సర్టిఫికేట్స్ అన్ని జత చేసి సో ఆ యొక్క అడ్రస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసేసి మీ యొక్క సర్టిఫికేట్స్ని జత చేసి సబ్మిట్ అయితే చేయండి రిజిస్టర్ పోస్ట్ ద్వారా, లేదా లోకల్ క్యాండిడేట్స్ అయితే అక్కడికైతే వెళ్ళి అప్లై అయితే చేయండి. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ ఫామ్ అన్నమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో సెకండ్ నోటిఫికేషన్కి వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు. సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి విడుదలైనటువంటి రెండు నోటిఫికేషన్లు అనమాట ఇవి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.